హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పెసరపప్పు సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం నేను పెసరపప్పుని ఒక కప్పు తీసుకొని ఈ విధంగా వాటర్లో నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక వన్ అవర్ పాటు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు సేమియాలు తీసుకున్నానండి మీరు ఎన్ని సేమియాలు కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు షుగర్ కూడా తీసుకున్నాను సేమియాలు ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ కూడా తీసుకోండి బాదము కిసిమిస్లన్నీ కూడా తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ లీటర్ మిల్క్ కాచినవి తీసుకున్నానండి ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం ముందుగా ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి మొత్తం కూడా తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాం సపరేట్ గిన్నెలో ఈ విధంగా ఇవంతా కూడా ఒక సపరేట్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తీసుకున్న సేమియాలు కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా వేగనిచ్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కింద మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నెయ్యిలో బాగా వేగనిస్తే మనకి పాయసం అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా సేమియాలంతా కూడా బాగా వేగేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేగి ఈ విధంగా మంచి కలర్ వచ్చాయి కదా ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం వీటిని కూడా సప్ సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి లేదా ఇందులోకి మనం తీసుకున్న పెసరపప్పు ఉంది కదా నానబెట్టుకున్న పెసరపప్పు ఈ పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసి వాటర్ లేకుండా ఈ పెసరపప్పును కూడా ఈ నెయ్యిలో వేగేటట్లు ఒక వన్ మినిట్ పాటు ఇలా తిప్పుకుంటూ వేగనిచ్చుకుందాము ఈ సేమియాలు పెసరపప్పు అంతా కూడా నెయ్యిలో లైట్గా వేగడం వల్ల మనకి పాయసం అనేది మరింత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులో నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికేంత వరకు ఒక హాఫ్ భాగం ఉడికేంత వరకు ఉడికినిచ్చుకున్న తర్వాత మరో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి పెసరపప్పు అంతా ఉడకాలి కాబట్టి వాటర్ని మరో రెండు కప్పుల వరకు యాడ్ చేసి ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి ఈ పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే బాడీ హీట్ అయినా కూడా హీట్ కూడా తగ్గిపోతుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంటికి ఏమైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ కూడా ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం కూడా కుక్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కుక్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ కుక్ చేసుకుందాము ఇలా కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్ ఉంది కదా ఈ మిల్క్ను కూడా యాడ్ చేసేద్దాము మిల్క్ను ఫస్ట్లోనే కనుక యాడ్ చేస్తే పప్పు అంతా కూడా మనకి సరిగ్గా ఉడకదండి కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని వాటర్లోనే ఇది పప్పు సేమియా అంతా కూడా ఉడికిన తర్వాత మనము కాచిన పాలని యాడ్ చేశాను ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసి ఉంటాను అలాగే షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు షుగర్ కూడా తీసుకున్నాను మీరు చూసుకోండి మీరు షుగర్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా చూసుకొని మీ టేస్ట్కి తగినట్లు షుగర్ని యాడ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశానండి ఈ యాలకల పౌడర్ని ఒక నాలుగు యాలకల్ని దంచుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఇలాచి కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని మరి కాసేపు ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఉడికేటట్లు ఉడకనిచ్చుకుందాము చాలా బాగుంటుందండి ఈ పాయసం టేస్ట్ అయితే చిన్నపిల్లలకి లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా మనకి పెసరపప్పుతో పాయసం అనేది చూసారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవంతా కూడా యాడ్ చేసేసి వీటిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పెసరపప్పు సేమియా పాయసం అనేది మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్